లెజెండ్ వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపాల వెలుగు మీ జీవితాల్లో వెలుగును నింపాలని దీపావళి మీలో పెద్ద మార్పును తీసుకొచ్చి మీ జీవితాల్లో అత్యుత్తమమైనటువంటి మార్గాలను వెలుగొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇక దీపావళి దీని తర్వాత సంక్రాంతి పండగలు వస్తుంటాయి పోతుంటాయి బట్ ఏం జరిగినా మనలో మార్పు వచ్చి మనం బాగా కష్టపడి ఏదో ఒక విజయాన్ని సాధించడానికి అహర్నిశలు శ్రమించడం అనేది చాలా అవసరం భవిష్యత్తులో ఏపీలో కానీ తెలంగాణలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి చాలా నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ మరో దీపావళికి ముందే మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తారు ఈ ఎగ్జామ్స్లలో మీ శ్రమకు తగ్గిన ఫలితాలు వచ్చి మీరు విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ అవైలబుల్లో ఉన్నాయి గ్రూప్ టూ కూడా ఉన్నాయి ఏపీలో గ్రూప్ టూ ఎప్పుడు ఉంటుందా అన్నది ఏపీలో కూడా గ్రూప్ టూ డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఒకసారి వాటి గురించి చూద్దాం సో ఒకసారి మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో గ్రూప్ త్రీకి సంబంధించి తెలంగాణలో గ్రూప్ త్రీకి సంబంధించి సో మనకు ఇదే నెలలో పదిహేడు పద్దెనిమిది సో ఈరోజు మనం ఒకటో తారీఖులో ఉన్నాం సో ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులలో గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి మూడు పేపర్లు ఎగ్జామ్ ఉండబోతున్నాయి దాంట్లో పదిహేడవ తారీఖు నాడు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఒకటి రెండు పేపర్లు పద్దెనిమిదవ తారీఖు నాడు మూడవ పేపర్ మొత్తం మూడు పేపర్లు ఎగ్జామ్ ఉండబోతున్నాయి దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సో ఎగ్జామ్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ ఒకటి నెక్స్ట్ త్రీ టు ఫైవ్ థర్టీ ఒకటి సో ఈ రెండిట్లో మీరు బాగా నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే గతంలో ఒక నిమిషం నిబంధన ఉండేది అంటే ఎగ్జామ్కి ఒక నిమిషం ముందైనా రావాలి ఒక నిమిషం దాటినా రానియరని ప్రస్తుతం ముప్పై నిమిషాల నిబంధన వచ్చింది సో అంటే ఎగ్జామ్ పది గంటలకు స్టార్ట్ అయితే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే గేట్స్ క్లోజ్డ్ నైన్ థర్టీ తర్వాత అలో చెయ్యరు కాబట్టి జాగ్రత్తగా మీ సిలబస్ మీద మీకు పూర్తి అవగాహన ఉంది మీరు చదువుతున్నారు మన హార్డ్లీగా పదహారు రోజులు ఉంది మధ్యలో గ్యాప్ పదిహేడో తారీఖు నాడు ఎగ్జామ్ ఉంటుంది ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి పద్దెనిమిదవ తారీఖు నాడు ఉదయం ఎగ్జామ్ ఉంటుంది దీంతో గ్రూప్ త్రీ అయిపోతుంది సో గ్రూప్ త్రీలో ఉన్నటువంటి పదమూడు వందల పోస్టులకు గాను ఐదు లక్షల ముప్పై వేల చిలుకు మంది అప్లై చేశారు సో ఐదు లక్షల ముప్పై నాలుగు వేలు సంథింగ్ అట్లా ఉన్నారు సో ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై అరవై ఉన్నది అనుకుందాం సో అంటే ఐదు లక్షల ప్లస్ మంది అప్లై చేశారు సో ఇవన్నీ అప్లికేషన్లే పోటీదారులు కాదు కానీ దీంట్లో ఒక యాభై వేలు అరవై వేలు అన్న పోటీదారులు ఉంటారు ఐదు లక్షలలో మీకు పోటీదారులు ఎంతమంది అంటే యాభై నుండి అరవై వేలే ఉంటారు అంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీ కాంపిటీషన్లో మీరు ఉద్యోగాన్ని సాధించడానికి సిద్ధపడాలి చాలా సింపుల్ మంచిగా చదవండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉన్న సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త సిలబస్కి వెళ్ళకుండా పాత వాటినే ఎగ్జామ్స్ ఎలా అడిగారు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఆన్సర్లు ఎలా చేయాలో ఎక్కువ పేపర్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ మీకు సబ్జెక్ట్ మొత్తం తిప్పేసి ఉంటారు ఇప్పుడు పేపర్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు తప్పకుండా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎక్కువ మెమోరీ స్టార్ట్ అవుతుంది అంటే మీకు పేపర్లు తిప్పేసినప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ ఏ టాపిక్ ఏంది ఏం చదివినా దాని మొత్తం వస్తుంది సో దాంతో మీకు ఈజీ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది తెలంగాణలో టీజీపీఎస్సీ నుండి ఉన్నటువంటి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్రూప్ త్రీ తర్వాత మీకు ఇమ్మీడియట్లీ గ్రూప్ టూ కూడా ఉంది సో ఇది డిసెంబర్లో పదిహేను పదహారవ తారీఖులో ఉంది సో దీన్ని మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ గ్రూప్ త్రీకి స్కికాన్ అయిద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్సిలో ఇంకెప్పుడు ఉంటుంది అనుకున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కూడా గ్రూప్ కు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కూడా షెడ్యూల్ వచ్చింది యాక్చువల్గా గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ మెయిన్స్ షెడ్యూల్ వచ్చింది సో ఇది కూడా ఎప్పుడు ఉంది అని అంటే జనవరి ఐదో తారీఖు ఉంది సో మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయంటే రెండు పేపర్లు ఉంటాయి అది మీకు ఆల్రెడీ తెలిసిందే ఆల్రెడీ ప్రిలిమ్స్లో నుండి దాదాపుగా తొంభై వేల మందిని మెయిన్స్కు సెలెక్ట్ చేయడం జరిగినది సో ఈ మెయిన్స్కు సెలెక్ట్ చేసినటువంటి తొంభై వేల మందికి మనకు మెయిన్స్ ఎగ్జామ్ను జానవరి ఐదో తారీఖున కండక్ట్ చేస్తున్నారు సో జనవరి ఐదు ఉదయం ఒక ఎగ్జామ్ మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ దాన్నే సాయంత్రం ఎగ్జామ్ ఉంటాం మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటుంది సో దీంట్లో మీకు నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి సో నాలుగు సబ్జెక్టులు ఒక్కొక్క పేపర్లో రెండు రెండు సబ్జెక్టుల లెక్క సో ఈ రెండు ఒకటి ఈ రెండు ఒకటి మొత్తం నూట యాభై నూట యాభై మార్కులకు ఎగ్జామ్ పెడుతున్నారు సో ఈ మూడు వందల మార్కులలో ఎవరు టాపో ఎవరు ఆ రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయికి సంబంధించినటువంటి ఈ మొత్తం సిలబస్ను మనం యాప్లో అవైలబుల్లో ఉంచినాం ఆల్రెడీ ఇప్పటికే పాలిటీ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ మొత్తం ఉంది సిలబస్లో ఇక మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ ఉంటుంది సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక యూనిట్ మిగిలి ఉంది అది ఈ వారంలో కథం చేస్తున్నాం సో దీని తర్వాత అప్డేటెడ్గా అవసరం కాబట్టి ఎకానమీని ఆపాం సో ఎకానమీ వచ్చేసి నెక్స్ట్ వీక్ నుండి కంటిన్యూగా మొత్తం చెప్పడం జరుగుతుంది ఒక పది రోజులు జరుగుతుంది సో ఈ పది రోజులతోటి ఎకానమీ కూడా అయిపోతుంది అది నెక్స్ట్ వీక్తో స్టార్ట్ చేస్తాం ఈ వీక్లో అంటే ఐ మీన్ థర్డ్ నుండి మూడవ తారీఖు నుండి ఎల్లుండి నుండి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మిగిలిన పార్ట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది ఆల్రెడీ మన యాప్లో మీకు ఏపీకి సంబంధించినటువంటి పాలిటీ మొత్తం క్లాసులు ఉన్నాయి ఏపీ హిస్టరీ మొత్తం క్లాసులు ఉన్నాయి సో ఈ మొత్తాన్ని కూడా మనం జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే మీకు అందియడం జరుగుతుంది అది మీకు తెలుసు చాలామంది వాడుతున్నారు యూజ్ చేస్తున్నారు సో ఈ కోర్సులను తీసుకొని చదివే ప్రయత్నం చేయండి ఏపీలో దీని తర్వాత ఇంకా నోటిఫికేషన్లు వస్తున్నాయి ఆల్రెడీ రేపు టెట్ రిజల్ట్ రాబోతుంది దీని తర్వాత ఏపీ డిఎస్సి రాబోతుంది పదహారు వేల ప్లస్ ఉద్యోగాలతోటి సో ఇంకా అనేక నోటిఫికేషన్ల అవకాశం ఉంది ఏపీలో సో ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా మరొక డిఎస్సి అవకాశం ఉంది ఈ గ్రూప్ టూ త్రీ అయిపోతే మరొక గ్రూప్ టూ త్రీ ఉన్నది నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకటి ఉంది సో తెలంగాణలో నా అక్టోబర్లోనే జేఎల్ఎం నోటిఫికేషన్ రావాల్సి ఉండే బట్ జేఎల్ఎం నోటిఫికేషన్ కానీ అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్లు కానీ నవంబర్లో రావాల్సిన నోటిఫికేషన్లు కానీ సో అవి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు నుండి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం వచ్చిన దర్మిలా సో తెలంగాణలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కమిటీ వేశారు ఆ రిపోర్ట్ తర్వాత ఆ వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్లు వేయాలని దాన్ని ఆపడం జరిగింది మేబీ మనకు డిసెంబర్ నుండి వరుసగా నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంటుంది సో అతి త్వరలో నోటిఫికేషన్ మనం చూడబోతున్నాం కాబట్టి సో మీ ప్రిపరేషన్ను చాలా సీరియస్గా పర్ఫెక్ట్గా చేసుకునే ప్రయత్నం చేయండి సో తెలంగాణలో అయితే గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ ఏపీలో అయితే గ్రూప్ టూ యాస్పిరెంట్స్ మీ ముందు మరొక నోటిఫికేషన్ అనేది పక్కకు పెట్టి ఇప్పుడున్న నోటిఫికేషన్ని పర్ఫెక్ట్గా చదివే ప్రయత్నం చేయండి ఈ నోటిఫికేషన్లోనే మీరు బయటపడేటువంటి అవకాశాన్ని చూసుకోండి సో మీరు ఆ విధంగా ముందుకెళ్ళి తప్పకుండా విజయం సాధించాలని లెజెండ్ క్లాసెస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విషయూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్